ఇలాగా యేసుప్రభు గారు గెలవడానికి అవమానాలను పట్టాడు, నిందలు పడ్డాడు, గాయపరచబడ్డాడు, రకరకాల సాతాను శోధనలు పడ్డాడు. కొన్నిసార్లు 40 రోజుల ఉపవాసానికి ఆకలి తప్పులు కొన్నాడు. ఏం కొన్నాడు? ఆకలి తప్పులు కొన్నాడు. ఇదంతా దేనికి యేసుప్రభు గారు చేస్తున్నారంటే గెలవడానికి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. గెలుపు ఎప్పుడు వస్తుందంటే ఓర్పు సహనం ద్వారా వస్తుంది. రెండవది బలమైన సంకల్పము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలమ్మా? బలమైన సంకల్పం. మనము వేసిన టార్గెట్ కానీ మనము అనుకున్న గమ్యస్థానం చేరడానికి మన హృదయంలో బలమైన సంకల్పం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనలో బలమైన సంకల్పం లేదో మనం వెళ్ళవలసిన మార్గాలకు మనం చేరుకోలేము. యేసుప్రభు వారు వెళ్ళవలసిన మార్గానికి ఆ సాతానును గెలవడానికి, మనల్ని గెలిపించడానికి, ఆ మరణములను విడిచడానికి యేసుప్రభు వారు బలమైన సంకల్పం కలిగి ముందు అడిగేశారు. ఆ అడిగేసినప్పుడు రకరకాల శోధనలు వచ్చాయి ఆయనకి. ఇప్పుడే మాట్లాడుతున్నాం కదా, ఏమేమి శోధనలు వచ్చాయి? అవమానాలు, నిందలు, గాయములు, రకరకాల శోధనలతో వేదన పడ్డాడు. ఆయన వేదన పడ్డాడు. కొన్ని పరిస్థితులు వచ్చాయి. ఎలాంటి పరిస్థితులు వచ్చాయంటే తండ్రి నీ చిత్తం అయితే గిన్నెను నా యుద్ధ నుండి తీసుకోయనే పరిస్థితి కూడా వచ్చింది. కొన్ని పరిస్థితులు వచ్చాయి. కన్నీటితో మోకాల మీద ఉండి వేదనగా ప్రార్థన చేయాల్సిన పరిస్థితి కూడా యేసుప్రభుకి ఏర్పడింది. ఇవన్నీ ఎందుకు ఏర్పడ్డా? ఆయన ఎందుకు భరించాల్సి వచ్చింది అంటే నేను గెలవాలి, నన్ను పంపిన వానినే గెలిపించాలి, నేను పంపించిన, నేను సృష్టించిన నా జనంగాని గెలిపించాలి, విడుదల చెయ్యాలి, విడుదల చెయ్యాలి. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను గెలవాలి. ఎలా గెలవాలి? ఓర్పుతో గెలవాలి, సహనంతో గెలవాలి, పట్టుదలతో గెలవాలి, ప్రార్థనతో గెలవాలి. ఏంటి? ఓర్పుతో చెప్పండి అందరూ. ఓర్పుతో గెలవాలి, సహనముతో గెలవాలి, పట్టుదలతో గెలవాలి, ప్రార్థనతో గెలవాలి. హల్లెలూయా. ప్రార్థనతో గెలవాలి. అయితే ఈ నాలుగు మన జీవితంలో బలముగా ఉంటే మనమే విన్నర్స్, మనమే విన్నర్స్. యేసుప్రభు వారు శక్తిహీనుడేం కాదు, శక్తిహీనుడేం కాదు. మీరు బాగా గమనించాలి. అయ్యా ఆయన దేవుడు, ఆయన బలాఢ్యుడు, కాబట్టి ఆయన గెలిచాడు. మేం మనుషులము, మేమేనా గెలుస్తాం? అంతేనా? చూడ తలక బాగుంటున్నా పాస్టర్ గారు. మీరంతే పాస్టర్ గారు, మేమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కూడా, యేసుప్రభు కూడా ఈ భూమి మీదకి వచ్చినాడు. శక్తులు గాని అవన్నీ ఏమి తీసుకొని రాలేదు. కేవలము మన మధ్యలో ఒక వ్యక్తిని గాను, ఏమి లేని వాని గాను, కేవలం ఈ శరీర రక్త మాంసాలు మనలాగానే పుంజుకొని మనలాగానే భూమి మీదకి వచ్చాడు. మనలాగానే భూమి మీదకి వచ్చినాడు ఆయన యేసుప్రభు. అందుకే మనం ఒకవేళ ఈ ప్రశ్న వేస్తామని యేసుప్రభు వారు అలా ఎక్కడ శక్తులు ఉపయోగించలేదు. మీరు బాగా గమనించండి. యేసుప్రభు వారు అది చేశారు కదండి, శక్తులు ఎందుకు ఉపయోగించలేదు? నీచిని ద్రాక్షరసంగా చేశాడు, రాజ్యాన్ని లేపాడు. ఈ శక్తులు కాదా? అవును కదా, ఇది కూడా ఒక పాయింటే కదా, ఇది కూడా ఒక పాయింటే కదా. మరి ఎలా? బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన ఏది చేసే ముందైనా ప్రార్థన చేసే చేశాడు తప్ప తూతూ మంత్రాలు ఏమి వేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నాకుందిగా శక్తి అని ఆ శక్తిని ఏమి ఉపయోగించలేదు, ఆయన శక్తిని ఉపయోగించలేదు. ఆయన శక్తి ఏంటో తెలుసా? ప్రార్థన. తండ్రి నా మనని మీరు ఆలకించిన నీకు వందనాలు, లాజరు రా బయటకు అన్నాడు. మొట్టమొదటి ఎవరిని జ్ఞాపకం చేస్తాడు? దేవునిగా తండ్రికి మరో పెట్టుకున్నాడు. ఆయన చేసే ప్రతి పనిలో ప్రార్థన ముందుంటుంది. ఆయన చేసే ప్రతి విధానంలో దేవుని వేడుకోవడం ముందుంటుంది, దేవునితో మాట్లాడడం ముందుంటుంది, దేవుని సహవాసం ముందుంటుంది, దేవుని ముందు నడిపించి ఆయన నడుస్తాడు.